అందరికీ నమస్కారం ఉసిరికాయతో దీపారాధన ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోండి కార్తీక మాసంలో ఉద్ధాన్న ద్వాదశి రోజున తులసికోట దగ్గర శ్రీ దామోదర స్వామివారి ప్రీతి కొరకు దీన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించటం వల్ల పునర్జన్మ అనేది ఉండదు ఉసిరిక దీపారాధన చేయటం వల్ల కలిగే ఫలితాలు అనేక ఉంటాయి కార్తీక మాసంలో ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు పూజాస్థానంలో శంఖంతో పాటు ఉసిరికాయను ఉంచి పూజ చేస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం సుఖశాంతులతో వర్తిల్లుతుంది ఉసిరికాయతో చేసే దీపాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చక్రానికి ఎనిమిది దిక్కుల్లో ఉంచితే చక్రపూజ చేస్తే అప్పుల బాధ తొలగిపోతుంది లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఉసిరికాయతో దీపం వెలిగించి దీపారాధన చేస్తే వారికి దారిద్ర్యం నివారణ అవుతుంది కన్యలు శుక్రవారం రోజున పదకొండు మంది తాంబూలంతో పాటు ఉసిరికాయను కూడా దానం చేస్తే వారు కోరుకున్న వరుడు లభిస్తాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఉసిరికాయంటే చాలా ప్రీతికరం శుక్రవారం సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవికి ఉసిరికాయతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదలకి ఎటువంటి లోటు ఉండదు కనకధారా స్తోత్రాన్ని శుక్రవారం నాడు చదివి ఆ తరువాత లక్ష్మీదేవికి ఉసిరికాయతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మహాలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఉసిరికాయ రసం తులసి రసం రెండింటినీ కలిపి పార్వతీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ రసాన్ని రోగులకు తాగిస్తే కామెర్లు త్వరగా తగ్గుముఖం పడతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా చేసి ఉసిరికాయని దానం చేస్తే దారిద్ర్యం తగ్గిపోతుంది శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపంతో హారతిస్తే దారిద్రం తొలగిపోతుంది ఉసిరికాయలో దీపారాధన చేసి సూక్త పారాయణం చేస్తే ఇంట్లో ఎక్కువ ఖర్చు కాస్త తగ్గి మీ ఆదాయం వృద్ధి అవుతుంది ఉసిరి చెట్టుకి ప్రతిరోజూ పూజ చేసి ఆ చెట్టుకి నీటిని పోస్తూ నమస్కరిస్తే ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే వారికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉసిరికాయని తొక్కినట్లయితే దరిద్రులవుతారు ఉసిరికాయల దీపాన్ని తులసి కోట ముందు వెలిగిస్తే నివారణ కలుగుతుంది మహాలక్ష్మీదేవికి చేసి ఉసిరికాయని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకి చేస్తే ధనం సిద్ధిస్తుంది గంగానదిలో స్నానం తరువాత పూజ చేసి పూజలో భాగంగా బంగారు ఉసిరికాయ సంకల్పంతో పూజించి ఆ తరువాత ముత్తైదువుకి చేస్తే కాశీ యాత్ర సాఫల్యం అవుతుంది ఈ వీడియోని మీ బంధుమిత్రులతో పంచుకోండి మరొక వీడియోతో మరలా మీ ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు